విశాఖ జిల్లా ఏజెన్సీ ప్రాంతం హుకుంపేట మండలం స్థానిక ప్రభుత్వోన్నత పాఠశాలలో రాష్ట్ర ఆహార భద్రత కమిషన్ చైర్మన్ ఎల్బి వెంకట్రావుకి జిల్లా మానవ హక్కుల విద్యాబోధన కోఆర్డినేటర్ టి కృష్ణారావు కలిసి పాఠశాలలోని గిరిజన బాలబాలికలకు ప్రభుత్వం అందిస్తున్న ఆహారం గురించి ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వారు కమిషనర్తో మాట్లాడుతూ గిరిజన ప్రాంతంలో ఆదివాసులు సంపూర్ణ పౌష్టికాహారం అందక రోగాల బారిన పడుతున్నారన్నారు. ఆశ్రమాల్లోని బాలబాలికలు వందల మంది రక్తహీనతతో బాధపడుతున్నారన్నారు. అనేక మంది విద్యార్థులు పాఠశాలలోనే ప్రాణాలు కోల్పోయారని తెలియజేశారు. 2017లో జరిపిన పరిశోధనల్లో 7400 మంది విద్యార్థులు రక్తహీనతతో ఉన్నట్టు గుర్తించారన్నారు. కొద్ది మంది విద్యార్థులు మరణించినప్పటికీ ఇంకా అనేక మంది విద్యార్థులు పాఠశాలలో విద్యను అభ్యసిస్తున్నారు. వారికి ప్రత్యేక అదనపు మెనూను అందించాలని కమిషనర్ కోరారు. కొద్ది ఇప్పుడు తగ్గింది చివరిగా అది ప్రభుత్వం మీడియా తీసుకున్నది. ఏమైందంటే పిల్లలు ట్రాన్స్ఫర్ అయిపోతున్నారు, టెన్త్ తర్వాత ఇంకోతున్నారు, స్కూల్లో సంఖ్య తగ్గుతుంది. ఈ చికెన్ సెలవులు అయితే అయినప్పటికీ ఇంకా కొద్ది మంది ఉన్నారు వాళ్ళ కోసం స్పెషల్గా గాయత్వం తెచ్చుకోవాలి. అది స్పెషల్ అండి, మీరు ఇప్పుడు వాళ్ళకి ఇంకా స్ట్రెంత్ ఎట్లా గుడ్లు రెండు గుడ్లు ఇద్దామా? అది మీరు ఇప్పుడు చెప్పండి. నేను చెప్తున్నాను గుడ్లు ఇస్తామని చెప్పేసి అంటున్నారు. ఎంత తింటే అంత పెట్టండి అని చెప్పేసి అలా కాదు మ్యాక్స్ సార్, ఇప్పుడు ఎస్పెషల్గా దీనికి ఆర్డర్ అక్కర్లేదు, దీనికి వ్యూ అక్కర్లేదు సార్. మీరు ఎగ్స్ కానీ ఎవరైనా చికిత్సలు ఇలాంటివన్నీ మీరు ఉంటారు వాళ్ళకి పెట్టండి, రిమార్క్స్ కూడా రాయండి. లేకపోతే ఇంకోటి ఎవరైనా ఆప్షన్ ఉన్న వాటికైనా అది అడ్జస్ట్ చేద్దాం సార్. కానీ వాళ్ళు కంపల్సరీ ఆ రెండో గుడ్లు తినాలి, ఎందుకంటే వాళ్ళు ప్రాబ్లంగా ఉన్నారు. నేను లేవు లేవు కదా, నేను కూడాను ఎవరైతే మన పిల్లలు కాస్త నీరసంగా ఇదిగా ఉన్నప్పుడు ఇంకో గుడ్లు ఎక్స్ట్రా పెట్టించండి. కొంతమంది గుడ్లు తినరు సార్, కొంతమంది తినరు, దాన్ని ట్రాన్స్ఫర్ చేయొచ్చు. లేదు ఏమైనా రిమార్క్స్ ఉంటే చెప్పండి, నేను చెప్తాను. అడ్జస్ట్మెంట్ చేయండి సార్, ఎందుకంటే ఇంకా దాని గురించి ఎవరు ఇస్తారు ఏదో చేస్తారు అనేది మనకు ఎందుకు. అది ఆ ఇష్యూ దాన్ని ఇష్యూ కింద తీస్తున్నాం మనం సార్, మనం ఇచ్చేది ఇదైతే మనం చేయగలం కదా, వీలు చేయగలం. ఇప్పుడు నేనేదో మీకు చెప్తే సార్ వెళ్ళిపోతాను, అడగారు కదా ఎందుకు మంచిగా వీలైతే ఆ ఎక్కువ ఒకటి ఇస్తారు సార్, ఎక్కువ ఇచ్చేటట్టు నేను కూడా మాట్లాడతాను సీఓ గారితో, లేకపోతే సీఓ గారితో కూడా మాట్లాడి చెప్తాను. లేదు ఇప్పుడు మేము వచ్చి ఇంతకుముందు లేదమ్మా, ఇంతకుముందు ఇంకొకళ్ళు వచ్చి టింగ్ టింగ్ ఏం లేదు. మేము వచ్చిన తర్వాత రాష్ట్రం మొత్తం ఊరూరు తిరుగుతున్నాం, మేము అన్ని ఐటీడీఏ తిరిగి నేనైతే నేను హాస్టల్లో చదువుకున్నాను, మా నాన్నగారు ఎమ్మెల్యే అయినా హాస్టల్లోనే చదువుకున్నాను, ఎందుకంటే హాస్టల్ అంటే నాకు ఈ అభిమానం ఉంది. దాంతో మరి మీరు చెప్తే నాకు హాస్టల్లో చికెన్ భోజనాలు ఎప్పుడైనా అనుకున్నాను, నేను హాస్టల్లో చదువుకుని ఉండేది కనుక నాకు ఐడియా ఉంది, తప్పకుండా చేద్దాము. ఏమైనా సజెషన్ ఉంది ఇవ్వండి మీరు, కన్స్ట్రక్టివ్గా చేద్దాం మనం, ఏదో చుట్టూగా మనం చేయడం కాకుండా. మీ ఐడియా ఉంది కదా సార్, మా ఉద్యోగాలు చెప్పగలిగింది గ్యారంటీ ఉండాలంటే ఏముంది, ఈ ఉద్యోగాలు చెప్తాం ఆయన ట్రాన్స్ఫర్ చేస్తే ఇంకా అయిపోతుంది. ఇప్పుడు మనకి జరిగేదంతా అదే కదా, ఒక్కొక్క అతను వస్తున్నాడు ఎడ్యుకేషన్ బాగా చేయాలని అంటున్నాడు.